ఏపీలో 250,000 దొంగ పింఛన్లు తీసేయనున్నారు. ఆ పింఛన్లు ఎలా గుర్తిస్తారు? మీరు కూడా ఆ లిస్టులో ఉన్నారా లేదా? పింఛన్లు చాలా అవకతవకలు జరగబోతున్నాయి. అవకతవకలు ఏంటి అనేది మొత్తం వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో బూస్టప్ని ఇస్తుంది. ఇక వివరాల్లోనికి వెళ్తే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ను ఒక్కసారిగా వృద్ధాప్య పింఛను 4,000 రూపాయలు, వికలాంగ పింఛను 6,000 రూపాయలను చేసింది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారికి 15,000 రూపాయలు చేసింది. అలాగే అర్హత లేని వారు చాలామంది పింఛన్లు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు గారు అన్నారు. ఆ పింఛన్లు ఎలా గుర్తిస్తారు? వాటిని ఎలా తీసేస్తారు? ఆ లిస్టులో మీరు పేరు ఉందా లేదో మీరు కూడా తెలుసు. ఎవరైతే ఏజ్ మార్చుకొని పింఛన్ తీసుకుంటూ ఉంటున్నారో అలాంటి వారు ఖచ్చితంగా పింఛన్ అనేది తీసేస్తారు. అంటే సపోజ్ 60 సంవత్సరాలు పూర్తి కాకపోయినా కానీ 60 సంవత్సరాలు పైన పెట్టి అక్రమంగా పింఛన్ తీసుకుంటున్నవారు ఖచ్చితంగా ఈ పింఛన్లు అనేవి తీసేస్తారు. అలాగే 1.5 మైళ్ళ కాకపోయినా కూడా 1.5 మైళ్ళ పింఛన్ తీసుకున్న వారిని గుర్తిస్తారు. అదేలా గుర్తిస్తారంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు మార్చుకుంటారు. ఆధార్ కార్డు మార్చుకొని 1.5 మైళ్ళ సర్టిఫికేట్ తీసుకొని ఖచ్చితంగా పింఛన్ తీసుకుంటున్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిని కూడా తీసేస్తామని చెప్పారు. అలాగే వితంతు కాకపోయినా కానీ అక్రమంగా వితంతు పింఛన్లు తీసుకుంటున్నారు. అలాగే వికలాంగుడు కాకపోయినా కానీ వికలాంగ పింఛన్ తీసుకుంటున్నారు. ఇటువంటి పింఛన్లు దాదాపు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో 250,000 పింఛన్లు ఉన్నాయని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. కాబట్టి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారికి ఖచ్చితంగా తెలుస్తుంది మేము ఆధార్ కార్డు మార్చుకున్నామా లేదా అనేది. మార్చుకున్న వారు ఖచ్చితంగా పింఛన్ అనేది కోల్పోతారు. మార్చుకోకున్న వారు ఖచ్చితంగా పింఛన్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఎవరు అధైర్యపడవద్దండి. ఖచ్చితంగా మార్చుకున్న వారు మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఆగస్ట్ నెల పింఛన్ కూడా సచివాలయం స్టాఫ్ ద్వారా ఇస్తారని, 1 తారీఖునే పొద్దున్నే 6 గంటలకే మొదలు పెడతారని, మిగిలినవి 2వ తేదీన ఇస్తారని చెప్పారు. కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్నవారు 1వ తారీఖు లేదా 2వ తారీఖు కల్లా మీ ఊర్లో ఉండాలని సూచించారు. ఈ 2 తారీఖులకు తప్పితే 3వ తేదీ పింఛన్ అనేది ఇవ్వరు. కాబట్టి 1వ తేదీన లేక 2వ తేదీన ఖచ్చితంగా పింఛన్ తీసుకోవాలి, లేకపోతే ఆ నెల పింఛన్ అనేది వెనక్కి వెళ్తుంది. అలాగే వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తారు, వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారికి 15,000 పింఛన్ ఇస్తారు. దీనిలో ఏం మార్పు ఉండదు. ఈ పింఛన్లకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా ఈ విషయం మరికొందరికి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.